అనకాపల్లి జిల్లాలో నందమూరి తారక రామారావు సతీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్ బుద్ధ నాగ జగదీష్, అనకాపల్లి నియోజకవర్గ పేల గోవింద్ సత్యనారాయణ, స్థానిక సత్యలక్ష్మి గార్డెన్ లో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్న పాత్రుడితో పాటు 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగువాడు ఘనత జాతీయ స్థాయిలో నిలిపిన వ్యక్తి ఒక ఎన్టీఆర్ అని కొనియాడారు. ప్రతి పేదవాడికి నేడా కూడు గుడ్డ అన్న నినాదంతో 2 రూపాయలకే కిలో బియ్యం ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు పప్పల చలపతిరావు మాట్లాడుతూ 3 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎమ్మెల్సీగా, మరొకసారి పార్లమెంట్ సభ్యుడిగా, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందంటే అది ఒక ఎన్టీఆర్ కారణమని చెప్పుకొచ్చారు. విశాఖపట్నం పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జ్ భరత్ మాట్లాడుతూ నీతి నిజాయితీ పేద ప్రజల పార్టీ పెన్నిది ఒక్క నందమూరి తారక రామారావు అని పేర్కొన్నారు. తెలుగు ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలంటే సైకో పోవాలి, సైకిల్ రావాలి అని అన్నారు. పైక్రోపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ ఈ సైకో ప్రభుత్వంలో ఎస్సీలకు ఒరిగేదేమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఆడపడుతులకు రాజకీయం ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు ఏ పదవులు తీసుకుంటా నేషనల్ ఫ్రంట్ చైర్మన్ తప్ప ఏమీ చేయలేదు. మహానుభావుడు ఎన్టీఆర్కి, ఆ మహానుభావుడికి శతకోటి జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను. మీ అందరికీ నా నమస్కారం. మహిళ గొప్పగా రెండు గొప్పకోసం మాట్లాడలే విషయం చెప్తాను. అతను అందరూ కూడా ఆరోగ్యం తదితర గారు ఎప్పుడు ఇంత మాట్లాడారు. ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా ఒళ్ళు పొడకించున్నారు. ఆయనకి ఏం ఇష్టమో అలా వేసుకుని తినేవాడు. ఇవాళ కాలంలో అందరు బయటికి వెళ్ళి అంతా మేకప్ లాగా తింటున్నాడు. అలా 2 స్పూన్లు తినేసి వెళ్ళిపోతున్నాం. ఏది ప్రేమతో తినడం. ఆ నిజాయితీ అనేది మాస్క్ తెలుగులో ఏమంటారండి, మాస్క్ ముసుగు. ఇవాళ మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, అంటే అందరు కాదండి, చాలామంది